తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేపట్టిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. నోట్ల రద్దు కరోనా కారణంగానే నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయామన్నారు. అభ్యర్థుల జాబితా పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిందన్నారు. కొత్త పథకాల కోసం కసరత్తు జరుగుతోందని వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ అంశాలతో మేనిఫెస్టో రూపుదిద్దుకోనుంది అంటున్న వినోద్ కుమార్ తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్, టికెట్లో అనౌన్స్ చేశారు, ఇప్పుడు ఎట్లా ఉంది గ్రౌండ్లో అసమ్మతి, కొన్ని వ్యతిరేకతలు కూడా వస్తున్న పరిస్థితి, దీన్ని ఎట్లా కట్టడి చేస్తారు? వ్యతిరేకత ఎక్కడ లేదండి. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రకటిస్తే ఇంత జూబిలెంట్గా ఉన్నారు, యావత్ తెలంగాణలో ఇప్పుడు ఇలా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎస్, రాజకీయాలు ఉన్నప్పుడు కొన్ని మనస్పర్ధలు ఉంటాయి, కొంతమంది ఆశిస్తారు నాకు టికెట్ కావాలంటారు, నా టికెట్ నాకు కావాలంటారు, చాలా తప్పు పట్టడాల్సిన అవసరం లేదు. రాజకీయాల భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, కానీ ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీగా చాలా గొప్ప పార్టీగా ఇవాళ మేము బ్రహ్మాండంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు మేము ప్రకటించుకున్నాము. ఎక్కడ కూడా అసమ్మతి లేదు, మేము మంచి మెజార్టీతోనే రానున్న ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం. నిరుద్యోగ భృతి అటువంటి పథకాలు అమలు కాలేదు, దీని ప్రభావం ఏమైనా ఉండబోతుందా? నిరుద్యోగ భృతి గురించి ఇప్పుడే కేసీఆర్ గారు ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు. కోవిడ్ వచ్చింది, తర్వాత మన డబ్బులు మన డీమానిటైజేషను ఇవన్నీ కూడా జరిగినాయి కదా, కాబట్టి కొన్ని సందర్భాల్లో కూడా రాలేదు, కానీ చాలా చేశాము. తప్పనిసరిగా నిరుద్యోగ యువకులు ఈరోజు నిరుద్యోగ భృతి కంటే వాళ్ళు పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా 132 ఉద్యోగాల్లో ఇప్పటికే ఖాళీలు నింపడం జరిగింది. మళ్ళీ 100,000 ఉద్యోగాలు ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చినాయి. పిల్లలందరూ కూడా యావత్తు తెలంగాణ పిల్లలందరూ కూడా ఇళ్లలో కూర్చొని లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఫ్లాగ్షిప్ కార్యక్రమం గురించి ప్రణాళిక బోర్డు ఏమైనా కసరత్తు చేస్తుందా? చాలా చేశాము, రేపు ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాము. 16 అక్టోబర్ వరంగల్ లోపల బ్రహ్మాండమైన ఆలోచనలన్నీ కూడా ప్రజలకు చూపిస్తాము. ప్రజలు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే తెలంగాణ తెస్తామని తెచ్చినాం, తెచ్చి చూపించినాం. కరెంట్ ఇస్తామని చెప్పినాం, కరెంట్ ఇచ్చి చూపించినాము. నీళ్ళు ఇస్తామని చెప్పినాం, నీళ్ళు ఇచ్చి చూపించినాము. ఈ పథకం చేస్తామని చెప్పినాం, ఆ పథకాలన్నీ కూడా చేసి చూపించినాం. కాబట్టి నియామకాలు జరగలేదని నిరుద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది, దాన్ని ఎట్లా అంటే ఎట్లా సరిదిద్దుతారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ డాట్ ఏదో ఉంటుంది .com దానిలో పోయి చూడండి ఎన్ని ఉద్యోగాలు నేను. పార్లమెంటుకి మొదటి నుంచి 2004 నుంచి పోటీ చేస్తున్నాను, ఈసారి కూడా పార్లమెంటే తన ప్రాధాన్యతను కూడా ప్రణాళిక సంఘం బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మురళితో శ్రీ